ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు నేను చెప్పబోయే అంశము మానవ మనుగడలో మోహము మదము వాటిని స్థాయిపరుచుకుంట. అరిషడ్వర్గములైన మోహము మదము మానవ జీవనంలో ఏ విధంగా ఉద్రేకింపజేస్తాయో, వాటిని ఏ విధంగా స్థాయిపరుచుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మోహం, మోహాన్ని భౌతిక విధానంలో చూసినప్పుడు ఇది మనలను అనేక విధములుగా బంధించి అదే నిత్యము సర్వము అను స్థితికి తీసుకువచ్చి మన యొక్క బుద్ధి వికాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. అంతేకాకుండా మన చేత అనేక పాపకృత్యాలు చేయించి సంఘంలో గౌరవ మర్యాదలు కోల్పోయే స్థితిని కలిగిస్తుంది. ఈ మోహం అన్నది అనేక విషయాల మీద ఉంటుంది. పిల్లల మీద, వస్తువుల మీద, ధనం మీద, స్త్రీ పురుషుల మధ్య. పిల్లల మీద మనం చూసుకున్నట్లయితే, భారతంలో ధృతరాష్ట్రుడికి తన పిల్లలంటే ఎంతో మోహం. తన తమ్ముడి పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాజ్యాధికారం ఇవ్వకూడదని, తన కుమారుడైన దుర్యోధనుడికే పట్టాభిషేకం జరగాలని, పుత్ర వ్యామోహంతో తన కుమారులు చేసే దుష్టచర్యలను పరోక్షంగా ప్రోత్సహిస్తూ కౌరవ సామ్రాజ్యం పతనమై సంతానం మొత్తం నాశనమయ్యే స్థితికి పోయి, అయినా ఆయన బుద్ధి మారక భీముని కౌగులించుకునే నెపంతో హతమార్చే యత్నం చేసి కౌరవ సామ్రాజ్యం పతనమయ్యే స్థితి పొందాడు. ఈ స్థితికి వెళ్ళేదే ఈ మోహం యొక్క ఉద్రేక స్థితి. నేటి కాలంలో మనం పిల్లల మీద వ్యామోహంతో వారు ఏమడిగితే అవి కొనిస్తూ, అధికమైన ప్రేమను చూపిస్తూ వారిని సరైన దారిలో వెళ్లకుండా చేస్తున్నాం. ఖరీదైన బైకులు, సెల్ ఫోన్స్ కొనిస్తూ అవి వారికి ఎంతవరకు ఉపయోగపడతాయో కూడా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా సెల్ ఫోన్స్ మనం చూసినట్లయితే అవి వారికి విజ్ఞానపరంగా ఎంతగా ఉపయోగపడతాయో మానసికంగా కూడా అంతే ఉద్రేకపరుస్తున్నాయి. అందువలన మనం పిల్లల మీద ఎంత మోహం ఉన్నప్పటికీ కూడా వారిని నిత్యం గమనిస్తూ వారికి చిన్నప్పటి నుంచే నైతిక విలువలను నేర్పిస్తూ వారిని సరైన విధానంలో వెళ్ళేలా ప్రవర్తించవలసిన బాధ్యత మనది. ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా సంఘంలో గౌరవ మర్యాదలను పొంది ఉన్నత శిఖరాలను చేరడం జరుగుతుంది. స్త్రీ పురుషుల మధ్య మోహం ఏ విధంగా ఉంటుందంటే, స్త్రీకి పురుషుని యందు, పురుషునికి స్త్రీ యందు మోహం ఉద్రేకించినప్పుడు వారినే కోరుకుంటూ వారి ఆలోచనలతోనే గడుపుతూ వారిని ఏ విధంగానైనా పొందాలనే ఉద్దేశంతో ఎటువంటి నీచ పనులు చేయటానికి కూడా వెనకాడని స్థితిని పొందుతారు. ఇటువంటి నీచ ఊహలను కల్పించి వారికి సంఘంలో గౌరవ మర్యాదలను కోల్పోయేలా చేసి పతనమయ్యే స్థితికి తీసుకుని వెళ్ళేదే ఇటువంటి దుష్టమోహం. ఇటువంటి మోహాన్ని స్థాయిపరుచుకున్నట్లయితే దానిలో ఉండేటువంటి అబోధకమైన దివ్యశక్తి తెలియబడుతుంది. అది ఏ విధంగా అంటే, అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్యయందు భర్త అపురూపమైన ప్రేమ, ఆప్యాయత, ఆదరణ చూపిస్తూ ఊహల్లో కూడా ఎవరినీ కూడా తలవక తను చూపించే ప్రేమకు ఆమె కూడా ఆ విధంగా మారి తన భర్తనే సర్వస్వంగా భావించే స్థితికి వెళ్తుంది. దీనివల్ల వారిద్దరూ కూడా శీలవంతులు అవడమే కాకుండా సన్మార్గంలోకి వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ మోహాన్ని స్థాయిపరుచుకోవచ్చు. ఇప్పుడు మదం గురించి చెప్పుకుందాం.
మదం అంటే అహంభావంతో కూడిన గర్వంగా చెప్పుకోవచ్చు. దీన్నే ఈగో అని కూడా అంటాం. ఇది స్వభావ రూపంలో అందరిలో కూడా అంతర్లీనంగా ఉంటుంది. మదం ఉద్రేకింపబడే పరిస్థితి వచ్చినప్పుడు వారు తమ ఆధిక్యతను ప్రదర్శిస్తూ విపరీతమైన గర్వంతో అందరినీ చులకన చేస్తూ నేను అనే అహంభావంతో ఉండటం జరుగుతుంది. వారికన్నా బలవంతులు ఎదురైనప్పుడు, వారి చేతిలో ఓడినప్పుడు ఆ ఓటమిని తట్టుకోలేక వారిని ఏ విధంగా అయినా జయించాలనే ఉద్దేశంతో వారిని హత్య చేయటానికి కూడా వెనుకాడరు. ఇటువంటి నీచ స్థితికి తీసుకుని వెళ్ళేదే మదం యొక్క ఉద్రేక స్థితి. ఒకప్పుడు జర్మనీ దేశాధినేత అయిన హిట్లరు తనకున్న విపరీతమైన మదంతో ప్రపంచ దేశాలన్నింటినీ జయించి ప్రపంచాధినేత అవ్వాలని విపరీతమైన కాంక్షతో రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడయ్యాడు. చివరకు తన ఓటమిని తట్టుకోలేక తన తుపాకీతో తానే కాల్చుకుని మరణించాడు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, మదం ఉద్రేకించే స్థితి కలిగినప్పుడు దాన్ని స్థాయిపరచుకోలేకపోయినట్లయితే చాలా ప్రమాదానికి దారితీస్తుందని, అంతేకాకుండా మన జీవితాన్ని నాశనమయ్యే స్థితిని కలిగిస్తుంది. మనలో మదం ఉద్రేకించబడే పరిస్థితి వచ్చినప్పుడు అది మన జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో ముందుగానే ఊహారూపంలో ఆలోచించి దాని అంత్యపరిణామాలను ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అని ఆలోచించినట్లయితే మొదట్లోనే దాన్ని ఊహల్లోనే దాన్ని ఆపివేసి ఓర్పుతో సహనంతో ఉండి మదాన్ని, మనలో ఉండేటువంటి మదాన్ని స్థాయిపరచుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైనా మనల్ని నష్టపెట్టినప్పుడు ఆ భగవంతుడు ఉన్నాడని, ఆయనే మనకి ఇస్తాడని మనం అనుకుని మన కృషిని మనం చేసుకున్నట్లయితే మనం ఎంతైతే కోల్పోయామో అంతకన్నా ఎక్కువగా ఆయన మనకు ప్రసాదిస్తాడు. మనల్ని ఎవరైనా బాధ పెట్టినప్పుడు భగవంతుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని ఓర్పుతో సహనంతో ఉండి మనలో ఉన్నటువంటి మదాన్ని మనం ఉద్రేకించకుండా స్థాయిపరుచుకున్నప్పుడు అక్కడ ఎటువంటి ప్రమాదం కూడా జరగకుండా ఉండి మళ్ళీ ఎవరైతే బాధ పెట్టారో వారు వేరొక వ్యక్తి వల్ల బాధపడటమో, లేకపోతే వారు తప్పు వాళ్ళు తెలుసుకుని పశ్చాత్తాపడటమో జరుగుతుంది. ఈ విధంగా మనలో ఉండేటువంటి మదాన్ని స్థాయిపరచుకోవచ్చు. కానీ ఈ విధంగా ఆలోచించాలి అన్నట్లయితే మనలో జ్ఞానం అనేది ఉండాలి. ఈ జ్ఞానం మనకి ఎక్కడి నుండి వస్తుంది అంటే, మనం ఆధ్యాత్మిక తాత్విక గ్రంథాలను ప్రతిరోజు చదవటం వల్ల మనకు జ్ఞానశక్తి వస్తుంది. దానివల్ల మన మనస్సు ఈ అరిషడ్వర్గాలకు ఉద్రేకింపబడకుండా ఉండి సరైన ఆలోచన శక్తిని కలిగి ఉండి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండి మన జీవితాన్ని ఎంతో ఆనందంగా తీర్చిదిద్దుకునే అవకాశం కలుగుతుంది. శుభం. ఈ అవకాశం ఇచ్చినటువంటి శాతత్వం వెబినారు నిర్వాహకులకి, వీక్షిస్తున్న వారికి నా ధన్యవాదాలు.